కోటికే ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియదు. ఇక 5000 కోట్లు అంటే దానికి ఇంకో 1000 కోట్లు కలిస్తే తెలంగాణ రైతులందరికీ ఓ పంట కోసం పెట్టుబడి ఇయ్యచ్చు. 5000 కోట్లు గా పైకంతో అన్ని సర్కార్ హాస్టళ్లలా సనబియ్యం కాదు బాస్మతి బియ్యంతో చికెన్ బిర్యానీలో పెట్టచ్చు ఏడాది మొత్తం. 5000 కోట్లు ఆ పైసలతోని మన హైదరాబాద్ ఆలతే మార్చొచ్చు. ఏమో అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టియచ్చునేమో. ఏహే ముందు 5000 కోట్లు ఏడికెళ్ళి వస్తున్నాయో చెప్పు అని అంటురా. వచ్చుడు కాదు ఒకే ఒక్కడు ఊరు చేసిండు దేశాలు దాటి. అయ్యగారి పేరు నితిన్ సందే సార్. గుజరాత్ రాష్ట్రంలో స్టెర్లింగ్ బయోటెక్ అని ఓ మందుల కంపెనీ తెరిచిండు. మందిని బతికిచ్చే మందులేం తయారు చేసిండో గాని బ్యాంకులకైతే మత్తు మందేసి నున్నగా గుండ్లు కొట్టిండు. 100 కోట్లు 1000 కోట్లు కాదు 5383 కోట్లు ముంచిండు. ముద్దుగా కాగితాల మీద 300 ఉత్తుత్తి కంపెనీలు తెరిచి లోన్లు తీసుకుండు. పేరుకు పెద్ద కంపెనీ ఓనర్ అయ్యే సూటు బూట్ వేసుకొని రాగానే కళ్ళు మూసుకొని అడిగినంత సూట్ కేసులు నింపి పంపినట్టు. లోన్ కిస్తి కట్టమని నోటీసుల మీద నోటీసులు పంపినా అటుకెళ్ళి ఏ మతలబ్ రాలే. ఇంకెడికెళ్ళి వస్తుంది అయ్యగారు గాలి మోటార్ ఎక్కి ఎన్నడో తురుమన్నాడు. నైజీరియా దేశంలో ఆలిండట్ ఫ్యామిలీ తోటి అదేంది లండన్ పోవాలే కదా అంటున్నారా. నైజీరియాకు మనకు నడమ ఖైదీలను మార్చుకునే కండిషన్ లేదట కాబట్టి మనోన్ని పట్టుకొచ్చుడు ఆ జేజమ్మతో సుతా కాదన్నట్టు. ఏమిక మాత్రా నైనా మొన్న మల్లయ్య తాత నిన్న నీరవ్ మోడీ కాక ఇయాల నితిను భారతదేశం బ్యాంకులను ముంచుడు రాత్రికి రాత్రే చెక్కేసుడు ముద్దుగునది పో. అయినా వీళ్ళని కాదు మోతే వాళ్ళు రాగానే ఉరుకురికి లోన్లు ఇచ్చే బ్యాంకులను అనాలే మోదాలు. అదే ఓ రైతుకు 50000 లోన్ ఇస్తందుకు షూరిటీలు ఎట్లా కడతామని కొచ్చన్లు ఇసురిచ్చుడు కసిరిచ్చుడు. లోన్ తీసుకున్నోడే రాజు ముంచినోడే మహారాజు. ఈ ముగ్గురిని ఆదర్శంగా తీసుకొని ఇంకెందరు సాహుకారులు ముంచిపోతారో.